హలో భయ్యా, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి కబడ్డీ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ టీంలు డబ్బులు ఏ విధంగా సంపాదిస్తాయో తెలుసుకోబోతున్నాం. ప్రతి పీకేఎల్ టీంకి కూడా 8 సోర్సెస్ నుంచి డబ్బులు వస్తాయి భయ్యా. అందులో మొట్టమొదటిది స్పాన్సర్షిప్ అండ్ అడ్వర్టైజింగ్. మీరు ఎప్పుడైనా ప్రో కబడ్డీ ప్లేయర్స్ వేసుకున్న జెర్సీస్ని గమనించారా? ఆ జెర్సీస్ మీద గ్రీన్కో అని, బిర్లా గోల్డ్ అని, డఫాన్ న్యూస్ అని రకరకాల బ్రాండ్స్ యొక్క లోగోస్ ప్రింట్ అయ్యి ఉంటాయి. ఈ విధంగా ఆ బ్రాండ్ యొక్క లోగోస్ని జెర్సీస్ మీద ప్రింట్ చేసినందుకు ఆ స్పెసిఫిక్ బ్రాండ్ వాళ్ళు ఫ్రాంచైజెస్కి డబ్బులు ఇస్తారు. అండ్ అందులో కూడా జెర్సీ ఫ్రంట్ సైడ్ ప్రింట్ చేస్తే ఒక రేట్, బ్యాక్ సైడ్ ప్రింట్ చేస్తే మరొక రేట్. అండ్ ఈ స్పాన్సర్షిప్కి కూడా తెలుగు టైటన్స్ ఒకలా ఛార్జ్ చేస్తే పట్నా పైరెట్స్ మరొకలా ఛార్జ్ చేస్తుంది. అది ఆ టీమ్స్ యొక్క బ్రాండ్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక సెకండ్ మేజర్ సోర్స్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్. 2021 నుంచి 2025 వరకు పీకేఎల్ని స్టార్ స్పోర్ట్స్లో ప్రసారం చేస్తున్నందుకు ప్రతి టీంకి ఏటా 15 కోట్ల రూపాయలు ఇస్తుంది స్టార్ స్పోర్ట్స్. ఇక థర్డ్ మేజర్ సోర్స్ టికెట్ సేల్స్. హోమ్ గ్రౌండ్లో జరిగే మ్యాచెస్కి సంబంధించినటువంటి టికెట్ సేల్స్లో అత్యధిక భాగం హోమ్ ఫ్రాంచైజ్కి వస్తుంది. హైదరాబాద్లో జరిగేటువంటి మ్యాచెస్కి సంబంధించినటువంటి టికెట్ రెవెన్యూలో అత్యధిక భాగం తెలుగు టైటన్స్కి వస్తుంటే, బెంగళూరు జరిగేటువంటి మ్యాచెస్కి సంబంధించిన టికెట్ రెవెన్యూలో అత్యధిక భాగం బెంగళూరు బుల్స్ ఫ్రాంచైజ్కి వస్తుంది. సో అన్ని ఫ్రాంచైజెస్కి కూడా ఈ రూల్ ఇలానే అప్లికబుల్ అవుతుందని చెప్పాలి. ఇక ఫోర్త్ మేజర్ సోర్స్ మెర్చెండైజ్. ఫ్రాంచైజెస్ వాళ్ళ టీమ్ లోగోస్ని ప్రింట్ చేసిన మగ్స్ని, వాళ్ళ జెర్సీస్ని మెర్చెండైజ్ ద్వారా ప్రాఫిట్స్కి సేల్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా కొంత రెవెన్యూ ఫ్రాంచైజ్ వాళ్ళకి వస్తుందని చెప్పాలి. ఇక ఫిఫ్త్ మేజర్ సోర్స్ టైటిల్ స్పాన్సర్షిప్. గత 2 సీజన్లని పక్కన పెడితే అంతకుముందు వివో పీకేఎల్కి టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించేది. అందుకుగాను వివో అన్ని ఫ్రాంచైజ్లకి కలిపి ఒక సీజన్కి 50 కోట్లు ఇచ్చేది. సో ఈ రకంగా కూడా ప్రో కబడ్డీ ఫ్రాంచైజెస్ కొంత అమౌంట్ని జనరేట్ చేసుకోగలుగుతున్నాయి. ఇక సిక్స్త్ మేజర్ సోర్స్ ప్రైజ్ మనీ. లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ అయినటువంటి పునరి పల్టన్కి ప్రో కబడ్డీని నిర్వహిస్తున్నటువంటి మషాల్ స్పోర్ట్స్ 3 కోట్ల ప్రైజ్ మనీని ఇవ్వడం జరిగింది. లాస్ట్ సీజన్ ఫైనలిస్ట్ అయినటువంటి హర్యానా స్టీల్స్కి 1.8 కోట్లని, లాస్ట్ సీజన్ సెమీఫైనల్లో ఓడిపోయినటువంటి జెపింగ్ ప్యాంథర్స్కి 90 లక్షలని, అదే సెమీఫైనల్ మ్యాచెస్లో ఓడిపోయినటువంటి పట్నా పైరెట్స్కి 90 లక్షలని ఇచ్చింది మషాల్ స్పోర్ట్స్. సో పీకేఎల్లోని కొన్ని టీమ్స్ ఈ విధంగా కూడా కొంత అమౌంట్ని జనరేట్ చేసుకోగలుగుతున్నాయి. ఇక సెవెంత్ మేజర్ సోర్స్ డిజిటల్ కంటెంట్ అండ్ సోషల్ మీడియా. ఫ్రాంచైజెస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అండ్ వాళ్ళ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కంటెంట్ని పోస్ట్ చేయడం ద్వారా కొంత అమౌంట్ని ఆర్జిస్తున్నాయి. ఇక ఎయిత్ మేజర్ సోర్స్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్. ప్రో కబడ్డీ టీమ్స్ కొన్ని బ్రాండ్ ప్రమోటింగ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినా, కొన్ని ఈవెంట్స్ వాళ్ళే స్వయంగా కండక్ట్ చేసి వాటికి ఎంట్రీ ప్రైజెస్ పెట్టినా కూడా కొంత అమౌంట్ని వాళ్ళు సమకూర్చుకోగలుగుతున్నారన్నమాట. సో ఈ 8 సోర్సెస్ నుంచి ఈ విధంగా పీకేఎల్ టీమ్స్ మనీని ఎర్న్ చేస్తున్నాయి. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫ్రౌడ్కి ట్రై చేయండి. కబడ్డీ గురించి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా మరికొన్ని వీడియోస్ చేస్తాను కాబట్టి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ కబడ్డీ అప్డేట్స్తో పాటుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కబడ్డీ ఫ్యాక్ట్స్ని పొందండి.